గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కమిషన్ను కోరారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని నిరూపణ అయిన నేపథ్యంలో ఈసీ దీనిపై వివరణ ఇవ్వాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ వల్ల ఈవీఎంలన్నీ కూడా వల్నరబుల్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ప్రూవ్ చేశారు. ఇప్పుడు ఇంకో పక్కన కూడా చాలా దేశాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మీద బ్యాన్ పెట్టి మళ్ళీ పేపర్ ఓటింగ్ పోయారు. దానికి ఒక రీజన్ కూడా చెప్పారు వాళ్ళు, జడ్జిమెంట్స్ ఇచ్చారు సుప్రీంకోర్టులు. వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ మీరు చూస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్లో మనం ఓటేస్తున్నాం, చాలా మంది తెలియడం లేదు, ఇలక్ట్రిసిటీ ఉంది, ఎక్కడ ఓటు పడిందో ఎవరికి తెలియదు, అది పర్సెప్షనే. ఏది ఈవీఎంలు వద్దు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ వద్దు,